మాతన్నమహ మనలో మనకే పడటం లేదు ఒకళ్ళు ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ గురించి ఇలా ఒకరికొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ళు ఈ తప్పు చేశారు వాళ్ళు ఈ తప్పు చేశారు అంటాం దానికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఇంకా చాలా మంది మాట్లాడడం అందరం కలిసే ఉన్నట్టు పైకి కనిపిస్తున్నాం కానీ లోపల ఉన్నదంతా డొల్ల అలా తయారైపోయాం మన హిందువులు మనలో మనకే కలిసి కట్టుతనం లేదు కాబట్టే మనల్ని దెబ్బ కొట్టేయడానికి బయటవాడు వస్తున్నాడు అది అర్థం చేసుకోలేకపోతున్నాం మన బుర్రకి ఎందుకు ఎక్కట్లేదో అర్థం కావటం లేదు హైదరాబాద్ లో అన్ని దేవాలయాలు ధ్వంసం చేసేసరే ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం సంఘటన ఇంకా కళ్ళ ముందు నుంచి పోనే పోలేదు భీమవరంలో రాముల వారి ఆలయం ధ్వంసం చేయడానికి వచ్చారు ఇప్పుడు శంషాబాద్ లో ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర నవగ్రహ మంటపాన్ని పూర్తిగా నేలమట్టం చేసేశారు ఈ ఆలయం హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలని ధ్వంసం చేసిన ఆలయం అన్నమాట మంగళవారం తెల్లవారుజామున పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయానికి వచ్చిన అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని చూసి పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారట విగ్రహాలు ధ్వంసమయ్యాయి కదా ఎలా చూడండి ఎలా ధ్వంసం చేసేశారో ఇది ఎవరు చేశారు అనేది ఇంకా తెలియలేదు ఇంకా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారట ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏ ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారు హిందూ దేశంలో హిందూ దేవాలయాలకి భద్రత లేకుండా పోయింది ఎందుకు పోయింది ఎందుకు పోయింది అంటే మనలో మనం కలిసి ఉండకుండా కొట్టుకు చచ్చిపోతున్నాం కదా మన దేశం మీదకే మొఘలాయిలు ఎందుకు దండయాత్రకి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారో తెలుసా కొన్ని శతాబ్దాల పాటు మొఘలాయిలు మన దేశంలోకి అడుగు పెట్టలేకపోయారు ఎందుకంటే అప్పటి రాజులు కలిసి ఉన్నారు తర్వాత ఏమైపోయింది అంటే మన వాళ్లే వాళ్ళకి చేయూతను ఇచ్చేశారు కాబట్టి మన దేశంలోకి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశం మీదకి ఎలా వచ్చారు మన వాళ్లే సహాయం చేశారు ఇప్పుడు కూడా ఏం జరుగుతాం తెలుసా మనలో మనమే దెబ్బలాడుకుని చచ్చిపోతున్నాం కాబట్టి పక్కవాడు వచ్చి మన ధర్మాన్ని మన హిందువులని నాశనం చేశారు ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుని హిందువులే హిందువులు పోట్లాడుకోకుండా ఉంటే మన అందరం కలిసి ఉంటే ఆ పరాయి వాడిని ఎదిరించే శక్తి వస్తుంది కలిసి ఉండం పక్కవాడు వచ్చేస్తున్నాడు ఈ భారతదేశంలో ఉండే క్షణాలే లేకుండా పోతాయేమో అలాంటప్పుడు మన మీద మనం బురద జల్లుకుంటే మనం ఎక్కడికి పోతాం మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనం కూడా శరణార్థంలా ఇంకో దేశానికి పోదామా మనం కూడా అడుక్కోవడానికి ఇంకో చోటకి పోదామా మనం వెళ్తే మన వ్యవహార పిడికెడు ముష్టి కూడా ఎవడు వేడు చీపో అని చెప్పి బయటికి తోసేస్తాడు కలిసి ఉంటే మనం సుఖంగా ఉండగలుగుతాం హిందువులే వర్ణాలంటూ కులాలంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లుకుంటూ పోతే చివరికి మిగిలేదు ఏంటో తెలుసా ఏడుపు అంతకు మించి ఇంకేది మిగలదు ఈ రోజు నాకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నెల్లూరులో రాముల వారి ఆలయం ఉందిటా రాముల వారి ఆలయం దగ్గర ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటే ఎవరో తెలియని వ్యక్తులు వాళ్ళు కట్టుకున్న బట్టలు నలుగురు అనమాట వాళ్ళేమో బురదలో ముంచి మురికి కాలువలో ఆ బట్టలు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి వారి మొహం మీద పడేశారట అసలు వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి వాళ్ళు మనుషులైనా హిందువులు కాబట్టి ఏం చేయలేరు కాబట్టి వీళ్ళలో వీళ్ళకే కలిసి కట్టుతనం లేదు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారా మనందరం కలిసి లేకపోతే ఏమైపోతాము అనేది ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరుస్తుందా ఈ దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే కనీసం స్పందిస్తుందా పరాయి మతస్థులకి ఏదైనా జరిగిందంటే ఈ పాటికి వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు ఈ పాటికి యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరెవరు ఏం చేశారని చెప్పి వెళ్ళి పట్టుకుని వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు కదా మరి హిందూ దేవాలయాల విషయాలకు వచ్చేసరికి ఎందుకు మాట్లాడటం లేదు హిందూ దేవాలయాలను మాత్రమే ఎందుకు కొలగొడుతున్నారు హిందువుల మీద మాత్రమే ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఆ నెల్లూరులో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా చాలా చాలా గొప్ప ఆలయంట చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు కూడా సంతానం కోసం అక్కడికి వచ్చి మొక్కుకుంటే చిరంజీవి గారు పుట్టారని చెప్పి ఆవిడ బాధతో ఏంటమ్మా ఎటు వెళ్ళిపోతున్నావు ఎటు పడిపోతున్నావో అర్థం కావటం లేదమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవిడ మెసేజ్ రాసింది నిజమే ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అర్థం కాని పరిస్థితుల్లో పడి కొట్టుకుపోతున్నాం కలిసి ఉంటే సుఖంగా ఉంటాం లేదు అంటే ఎప్పటికీ మనది బానిస బ్రతుకే లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు.